క్రైస్ట్ లార్డ్ ప్రియవనస్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. మనని తన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా సృజించుకున్న యేసుక్రీస్తు మన నడకని బాగుగా ఎరిగినవాడుగా ఉన్నాడు. అయితే మరి మన యొక్క నడకలు మన ఇష్టానుసారంగా నడిచినట్లయితే అవి త్రోవ తప్పిపోతాయి. కానీ దేవుని చేతులకి వాటిని అప్పగించినట్లయితే అవి సరి అయినవిగా ఉంటాయి. అందుకనే నీవు నడవలసిన మార్గాన్ని దేవుని చేతికి అప్పగించమని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మనం నడిచే విధానాన్ని, మన జీవిత విధానాన్ని, మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించినట్లయితే ఆయన ఇష్టం పూర్వకంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాము. ఎటువంటి చెడు మార్గంలో మనం నడవకుండా మంచి త్రోవలో ఆయన నడిపించగలుగుతాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క ఆలోచన విధానం కానివ్వండి, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క తోడు ఉంటూ ఉంది. మంచిని ఆయన మనకి తెలియజేస్తే మంచి మార్గంలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. మనకి ఆలోచన చెప్పేవాడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి మన యొక్క మార్గము సరళమైనదిగా ఉంటుంది. అలా కాకుండా మన యొక్క జీవితాన్ని దేవుని చేతులకి అప్పగించకుండా మరి మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవునికి విరోధంగా మనం ఈ లోకంలో జీవిస్తూ, దేవునికి విరోధంగా పనులను మనం చేస్తూ, దేవునికి కోపాన్ని తెచ్చేవారిగా మనము ఉంటాము. అయితే ఈరోజు మనం ధ్యానించుకోబోయే ఈ యొక్క యవనస్తుడు కూడా దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా ఉండకుండా దేవునికి మరి విరోధంగా ఉంటూ దేవుడు విసర్జించిన వ్యక్తిగా మనము ఈ యొక్క యవనస్తుని చూస్తూ ఉన్నాము. మరి ఈ యవనస్తుడు ఎవరు? ఈయన మరి ఏ విధంగా దేవునికి విరోధంగా ప్రవర్తించాడు? దేవునికి విరోధమైన పని ఏం చేశాడు? ఎటువంటి శిక్షకి పాత్రుడయ్యాడు అనే విషయాల గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవ దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. ఇక్కడ చూసినట్లయితే మరి మనం ఈరోజు ధ్యానించుకోబోయే వ్యక్తి పేరు కయీను. కయీను ఎవరి యొక్క కుమారుడు అంటే ఆదాము అవ్వల కుమారుడు. కయీను అనే పేరుకి అర్థము ఈటే లేదా పొందుట అని అర్థము. ఈ కయీను భూమి మీద మొదటి సంతానంగాను అలాగే యెహోవ దయ వలన కలిగిన సంతానంగాను మనం చూస్తూ ఉన్నాము. చూడండి, గర్భఫలం అనేది యెహోవ ఇచ్చు బహుమానము. ఇక్కడ మరి ఈ యొక్క అవ్వ ఏమంటుందంటే యెహోవ దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటూ ఉంది. ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పటికీ కూడా దేవుడు వాళ్ళ పట్ల దయ చూపాడు కాబట్టి కయీనును వారికి సంతానంగా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టే ఈమె మరి యెహోవ దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటూ ఉంది. మరి యెహోవ దయతో పుట్టిన ఈ కుమారుడు ఎటువంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నాడో చూద్దాము. మొదటిగా ఇతని గురించి మనం చూసినట్లయితే 2వ వచనంలో తర్వాత ఆమె అతని తమ్ముడు హేబెలును కనెను, హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కయీను యొక్క సహోదరుడి పేరు హేబెలుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరి కయీను యొక్క వృత్తి ఏంటంటే భూమిని సేద్యపరచువాడు, అంటే వ్యవసాయకుడు అని మనము చూస్తూ ఉన్నాము. మొదటిగా మరి నా వ్యవసాయకుడిగా మనకి కనపడుతుంది ఉన్నాడు. మరి వ్యవసాయకుని యొక్క లక్షణం ఏంటి అని మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టిన కదా. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యవసాయకుడి పని ఏంటంటే ఆ తొలకరి వర్షం కోసము, కడవరి వర్షము కోసము, మరి విలువైన ఆ భూఫలం నిమిత్తము ఓపికతో కనిపెట్టువాడిగా మరి వ్యవసాయకుడు ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే మరి ఈయన యొక్క భూమి ఫలించేదిగా ఉంటుందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తే కయ్యను కూడా మంచి వ్యవసాయకుడే, ఎందుకంటే తన యొక్క భూమి కూడా మంచిగా ఫలించింది కాబట్టి తను అర్పణ తీసుకురాగలిగాడని మనకి తెలుసు. కయీను మాత్రమే కాదు, తన తండ్రి అయిన ఆదాము కూడా బైబిల్లో మొదటి వ్యవసాయకుడిగా మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మొదటి వ్యవసాయకుడిగా మనకి ఆదాము కనబడుతూ ఉన్నాడు. కానీ తను చేసిన పాపము నిమిత్తము దేవుడు ఆ ఏదైనా తోట నుంచి ఆదాముని మరి గెంటి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆదామును ఆశీర్వదించి మరి వారిని మీరు మంచిగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనిడి అని చెప్పి దేవుడు వారికి సెలవిచ్చినప్పుడు మరి వాళ్ళు ఫలింపని వారిగా మనకి కనపడుతూ ఉన్నారు.
కానీ మరి ఇదే విషయాన్ని నోవాహుతో కూడా దేవుడు ఆ తర్వాత తరానికి తెలియజేసినప్పుడు నోవాహు మాత్రము తను ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం 8:17 భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. ఇక్కడ చెప్పిన ప్రకారం నోవాహు తన బిడ్డలతో భార్యతో ఫలించి అభివృద్ధి పొందినట్లుగా నోవాహుని చూస్తున్నాం. కానీ ఆదాముకు అప్పగించిన పని మాత్రము ఆదాము నిర్వర్తించిన వ్యక్తిగా దేవునికి విరోధంగా ప్రవర్తించి ఆ యొక్క ఫలాన్ని అనుభవించిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. మన యొక్క జీవితాలలో కూడా మనని కూడా దేవుడు ఫలించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందు నిమిత్తము మరి దేవుడే వ్యవసాయకుడిగా మనకి ఉంటూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 15:1 ఇక్కడ నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అవును, దేవుడు ఇక్కడ ద్రాక్షావల్లిగా కనపడుతూ ఉన్నాడు. మనల్ని కాపాడేవాడు, మనని మరి ఫలించే విధంగా చేసేవాడు తండ్రి అయినా మరి ఆ యొక్క యెహోవాయే. ఆయనే మనకి వ్యవసాయకుడిగా ఉండి మన యొక్క ద్రాక్షలు ఫలించే విధంగా ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన గొప్ప వ్యవసాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనము ఫలభరితంగా ఉంటూ ఉన్నాము. అయితే మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఇంకా అనేకమైన వారికి మనము ఆశ్రయంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటూ ఉంది. అందుకనే దేవుడైన యెహోవాయే మనకి వ్యవసాయకుడిగా ఉండి మన యొక్క జీవితాలని ఫలభరితంగా చేయటం కోసము ఆయనే మన తండ్రిగా ఉంటూ మన జీవితాలని కట్టువాడిగా ఉన్నాడు. అయితే మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 15:5 ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ చూడండి, ద్రాక్షవల్లి యేసుక్రీస్తుగా కనపడుతూ ఉంటే తీగలుగా మనం కనపడుతూ ఉన్నాము. ఇక్కడ తీగలైన మనము మరి ఇక్కడ మరి అభివృద్ధి చెందాలి అంటే మనం ఎలా ఉండాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, ఎవని యందు మరి యెహోవా నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారు. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుడు మన యందు నిలిచి ఉండటానికి మన యొక్క హృదయాలు, మన యొక్క జీవితము అంగీకారంగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే మనము బహుగా ఈ లోకంలో ఫలించు వారిగా ఉంటాము. అలా కాకుండా దేవునికి విరోధంగా మనము ఈ లోకంలో జీవించినట్లయితే, మరి నాకు విరోధంగా ఉండి మీరేమి చేయలేరు అంటూ ఉన్నారు. కాబట్టి దేవునికి విరోధంగా ఉండటం ద్వారా మనము ఈ లోకంలో కారు ద్రాక్షలు కాచేవారిగా మనము ఉంటూ ఉంటాము. వ్యవసాయకుడిగా ఉన్న యేసు మరి మంచి విత్తనాన్ని విత్తి మంచిగా అభివృద్ధి చెందాలి అని ఆయన యొక్క ఉద్దేశంగా ఉంటూ ఉంది. మనము మరి శ్రేష్టమైన ఫలాల్ని అందించేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ దేవునికి విరోధంగా ఉండటం ద్వారా మనము కారు ద్రాక్షలు ఫలించేవారిగా ఉంటాము. దీని ద్వారా మన యొక్క జీవితము ఇతరులకి ఫలింపని తీగలుగా మనము కనపడుతూ ఉంటాము. దీని ద్వారా మనం ఈ లోకంలో మనము ఫలించకుండా ఇతరులను కూడా ఫలింపలేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. అలా కాకుండా దేవుని యందు మనం నిలిచి ఉన్నప్పుడు మనము ఫలించేవారిగా ఉండటమే కాకుండా ఇతరులకు కూడా ఆ యొక్క మాదిరిని మనము చూపిస్తూ వారిని కూడా ఫలభరితమైన జీవితంలోకి మనము నడిపించగలుగుతాము. ఇక్కడ ఆదాముకి ఇచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకోకుండా దేవుని సన్నిధి నుంచి తొలగిపోయాడు కాబట్టి ఆ ఫలభరితమైన జీవితము ఆయన అనుభవించలేకపోయాడు. కానీ నోవాహు మాత్రము నీతిగా జీవించి దేవుని యందు నీతిపరుడుగా ఆయన ఉంటూ దేవుడు మరి ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చి ఫలభరితమైన జీవితాన్ని ఆయన జీవించటమే కాకుండా ఇంతవరకు కూడా నోవాహు మనకి అనుగ్రహించిన ఆ యొక్క జీవితాన్ని మనము ఈ రీతిగా కొనసాగిస్తూ ఉన్నాము. ఇలాగా మరి నోవాహుకి ఇచ్చిన జీవితాన్ని ఎంత ఫలభరితంగా ఆయన చేసుకున్నాడో మనం కూడా మన యొక్క జీవితాలను దేవుని చేతులకు అప్పగించి ఆయననే సేవిస్తూ ముందుకు సాగినట్లయితే మన యొక్క జీవితాలు కూడా నోవాహు వలె ఫలభరితమైన జీవితాన్ని జీవించగలమని మనము గమనించవచ్చు. దేవుని కృప వలన, దేవుని దయతో ఆయన బహుమానంగా పుట్టిన మనమందరము కూడా ఆయన శరీరంలో అవయవంలో ఏ రీతిగా ఉన్నామో ద్రాక్షవల్లిగా ఉన్న ఆ యొక్క యేసులో మనము తీగలంగా ఫలించేవారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ హోషియా రాసిన గ్రంథము 10:12 నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమను కోత మీరు కోయడి, యెహోవాను వెతుకటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి.
ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎన్నడు కూడా దున్నని బీడుభూమి ఏంటంటే మన యొక్క హృదయము. మన యొక్క హృదయంలో అన్యాయంగా మనం జీవిస్తూ, దేవునికి విరోధంగా మనం జీవిస్తూ, ఈ రీతిగా మనం జీవిస్తూ ఉన్నామేమో. మనము దున్నినట్లయితే మరి నీతి వర్షాన్ని దేవుడు మన యొక్క మరి హృదయంలో కురిపించేవాడిగా ఉన్నాడు. వ్యవసాయకుడైతే తొలకరి వర్షం కోసము, కడవరి వర్షం కోసము ఎదురు చూస్తాడు. కానీ మన తండ్రి అయిన వ్యవసాయకుడు మనలో నీతి వర్షాన్ని కురిపించేవాడిగా ఉన్నాడు. దీని ద్వారా మన జీవితాలు ఎంతో నీతిగా, న్యాయంగా మరి ముందుకు కొనసాగటమే కాకుండా మనము ఎంతగానో నీతి అనే ఫలాన్ని మనము ఫలించేవారిగా ఉంటాము. దీని ద్వారా ఇతరులకు మనము ఫలభరితంగా కనపడుతూ ఉంటాము. ఇక్కడ కయీను కూడా మరి మంచి వ్యవసాయకుడిగా ఉన్నాడు. విలువైన భూఫలాన్ని ఆయన ఫలింపజేయవాడిగా ఉన్నాడు. అయితే మరి దేవుని దయవలన కలిగిన ఈ కుమారుడు తన వ్యవసాయం ద్వారా ఇతరులకు మరి ఫలభరితంగా కనపడుతున్నాడా అనేది మనము ప్రశ్నించుకోవాలి. మన యొక్క జీవితాలలో కూడా మనం ఫలిస్తూ ఇతరులను కూడా ఫలించేవారిగా మనము చేయాలి. ఈ రీతిగా మనం జీవించినట్లయితే మరి వ్యవసాయకుడిగా ఉన్న ఆ తండ్రి ఎంతగానో సంతోషించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే తన ప్రియ బిడ్డలుగా ఉన్న మనము, తన పిల్లలుగా మనం ఎంతో అభివృద్ధి చెందినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క ఫలాలను ఇతరులకు అందిస్తూ వారిని కూడా దేవుడికి మరి సేవించేవారిగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి, ఆ యొక్క వార్తను వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి, ఆ ఫలాన్ని ఇతరులకు అప్పగిస్తూ మరి వాళ్ళని కూడా ఫలభరితులుగా చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఆనందించేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో కూడా వ్యవసాయకుడిగా ఉన్న ఆయస్నే సేవిస్తూ ఆరు ద్రాక్షలు కాక నీతి ఫలాలను మనం ఫలించే వారిగా మనం జీవించడమే కాకుండా ఇతరులకు ఆ ఫలాలను అందిస్తూ వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉందామా? రెండవదిగా కయీనులో మనం చూసినట్లయితే మరి కయీను తెచ్చిన అర్పణని దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఆదికాండం 4:3 కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ మరి 5 కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ కయీను తెచ్చిన అర్పణని దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనకి కనపడుతూ ఉంది. ఎందుకు దేవుడు మరి కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు అని మనం చూస్తే, ఇందాక మనం చూసాం కదా యాకోబు పత్రికలో విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో ఈ వ్యవసాయకుడు కనిపెడుతూ ఉంటాడు. మరి విలువైన భూఫలము వచ్చిన తర్వాత దేవునికి మనము తిరిగి కృతజ్ఞతగా విలువైన బహుమతినే మనము దేవునికి అందించాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలలో కొంత, చూడండి మరి ఇచ్చిన ఆ భూఫలంలో మరి దేవునికి ఎంత ఇచ్చినా కానీ తక్కువ కాదు అని చెప్పి మరి ఎంతైనా కానీ దేవునికి అర్పించేవాడిగా ఉండాలి. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే కొంత మాత్రమే యెహోవాకు అర్పణగా తెచ్చినట్లుగా మనకి కనపడుతూ ఉంది. అందుకని దేవుడు మరి ఆయన పట్ల ఎంతో దయ కలిగి ఆయనను మరి దేవుడు మరి ఒక గిఫ్ట్గా ఆయన మరి ప్రజెంట్ చేసుకున్నప్పుడు, మరి ఆయన ఒక మంచి వ్యవసాయకుడిగా ఉండి ఆయన భూఫలాన్ని దేవుడు విలువైందిగా చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతగా మరి ఆయన కూడా అంతే విలువ కలిగి తీసుకురావాలి. కానీ మరి ఆయనకు కలిగిన దాంట్లో కొంత మాత్రమే యెహోవాకు అర్పించడం ద్వారా దేవుడు ఎంతగానో ఇక్కడ వేదన చెందినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అందుకనే కయీను తెచ్చిన అర్పణని దేవుడు లక్ష్య పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. అదే మరి వాళ్ళ తమ్ముడుగా ఉన్న హేబెలు, చూడండి గొర్రెల కాపురుడుగా ఉన్నాడు కానీ తన మందలో తొలుచూలి పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. కొన్ని, చూడండి ఒకటి కాదు రెండు కాదు, కొన్నిటిని తీసుకొచ్చేసాడు. ఉన్న వాటిలలో తొలుచూలున పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని మరి అతి శ్రేష్టమైన అర్పణని అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకనే దేవుడు కయీను అర్పణని లక్ష్య పెట్టలేదు, కానీ హేబెలు అర్పణని దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. చూడండి మరి ఇక్కడ హేబెలు అర్పణ చూసినట్టయితే శ్రేష్టమైన బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ కయీను మాత్రము తనకు కలిగిన ఆ మంచి విలువైన భూఫలంలో కొంత వరకే దేవుడికి అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఇది దేవుని యొక్క దృష్టికి న్యాయమైనదా? మనమే
మరి గమనించుకోవచ్చు. దేవుడు మరి ఎంతో విలువైన వాటిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనము దేవుడు పొందిన ఆ యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తూ కూడా దేవునికి అర్పించే విషయంలో మాత్రము మనము వెనకేస్తూ ఉన్నాము. మన యొక్క జీవితాలలో కూడా దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఉన్నతంగా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మరి దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం మనము వెనకాడుతూ ఉన్నాము. దేవునికి అర్పణగా మరి ఆయన నీ నుంచి ఏమి కోరట్లేదు, కానీ నీ హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఆదివారము దేవుని యొక్క మందిరానికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు, దేవుని సేవించాలని ఆశపడుతూ ఉన్నాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవుడు కోరుకునేది నీ నుంచి మరి నీ యొక్క ఆస్తి ఆశీర్వాదాలు కాదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనము మరి ఎంతగానో సంపాదిస్తూ మరి నాకు సమయం లేదు ప్రభా, ప్రార్థించడానికి సమయం లేదు, మరి నాకు వాక్యం చదవడానికి సమయం లేదు, ఎందుకంటే నాకు అంత బిజినెస్ నాకు ఉంది, అంతగా మరి నేను ఉద్యోగంలో మరి కూరుకుపోయి ఉన్నాను, అంతగా సమయాన్ని మరి ఉద్యోగంలో కేటాయిస్తూ ఉన్నాను, నా భార్య పిల్లలతో కేటాయిస్తూ ఉన్నాను, మరి ఈ యొక్క నేను సంపాదించిన ఆస్తి మొత్తం నేను క్యాలిక్యులేట్ చేసుకోవడానికి నాకు సమయం సరిపోవట్లేదు అంటూ దేవునికి సమయం మనము ఇవ్వలేకపోతూ ఉన్నాము. దీని ద్వారా దేవుడు ఎంతగా వేదన పడుతున్నాడో మనం ఈ కయీను ద్వారా అర్థం చేసుకోవచ్చు. కయీనుకి దేవుడు విలువైన భూఫలాన్ని ఇచ్చాడు, కానీ కొంత మాత్రమే దేవునికి అప్పగించాడు. మనకు కూడా దేవుడు మరి అంత శ్రేష్టమైన అధికారంలో మనల్ని నిలబెడుతూ ఉన్నాడు, కానీ మరి కొంత సమయాన్ని కూడా దేవునికి ఇవ్వడానికి మనము ఆయనకి మన ఇవ్వలేకపోతూ ఉన్నాము. కాబట్టి దేవుడు నీ గురించి నా గురించి కూడా వేదన చెందుతూ ఉన్నాడు. మరి కయ్యని అర్పించిన ఈ అర్పణ కూడా మనము కూడా దేవునికి అర్పిస్తూ ఉన్నామేమో, ఎంతగానో సంపాదిస్తూ కొంతగా దేవుడికే ఇస్తూ ఉన్నామేమో, ఎంతో సమయాన్ని వృధా చేస్తూ కొంత సమయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా మనం ఉంటూ ఉన్నామేమో. మరి దేవుడు నీ విషయంలో నా విషయంలో వేదన ఈ రీతిగానే చెందుతూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఈ కయ్యని అర్పణను ఎలాగైతే లక్ష్యం చేయలేదో, మరి ఎంతో ఆశీర్వదించిన నీ జీవితాన్ని కూడా దేవుడు నిర్లక్ష్యం చేయనే ఉన్నాడు. మరి ఈ రీతిగా దేవుడు నీ పట్ల నిర్లక్ష్య కనపరిచినట్లయితే మన జీవితం మళ్ళీ మొదటి స్థితికే వస్తుంది. కాబట్టి మనం ఎంతగా ఆశీర్వదించబడుతున్నా కానీ మరి దానిలో శ్రేష్టమైన అర్పణను అలాగే దేవునికి మరి సమయాన్ని మనము ఇచ్చినట్లయితే దేవుడు ఇంకా మనని నూరంతులుగాను ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అబ్రహాము కూడా చూడండి, 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసము బట్టి ఇస్సాకును బలిగా అర్పించడం. ఇక్కడ మరి ఈ విశ్వాసం బట్టి ఇక్కడ హేబెలు ఎలాగైతే అర్పణ అర్పించాడో విశ్వాసంతో ఇస్సాకును కూడా బలిగా అర్పించడానికి మరి అబ్రహాము ఇక్కడ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. మన యొక్క జీవితాల్లో కూడా విశ్వాసంతో అవును దేవుడు నాకు ఈ స్థితిని అనుగ్రహించాడు, ఈరోజు నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని ద్వారానే, ఈరోజు నేను ఇంతగా సంపాదిస్తున్నానంటే కేవలం దేవుని ద్వారానే అని చెప్పేసి మనము విశ్వాసంతో తిరిగి ఆ యొక్క దేవుని అర్పణను దేవునికి అలాగే దేవునికి అప్పగించాల్సిన సమయాన్ని దేవునికి మనం అప్పగించినట్లయితే మనం ఈ లోకంలో నీతి వర్షాన్ని కలిగి మనము ముందుకు కొనసాగే వారిగా ఉంటాము. చూడండి ఇక్కడ మరి ఇక్కడ హేబెలు కూడా నీతిమంతుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు, అలాగే అబ్రహాము నీతిమంతుడుగా కనపడుతూ ఉన్నాడు, నోవాహు కూడా అంత ఫలభరితంగా ఉన్నాడంటే అతను కూడా నీతిమంతుడుగా కనపడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇలాగా నీతిమంతులుగా మనం కాబడాలంటే నీతి వర్షాన్ని మనం కలిగి జీవించాలి. నీతి వర్షంతో మనము మన యొక్క హృదయాన్ని దున్నుకున్నట్లయితే మనము ఎంతో ఫలభరితమైన నీతి ఫలాలను మనము ఫలించగలుగుతాము. కానీ కయ్యను ఎందుకు ఫలించలేకపోయాడంటే మరి తను అర్పించే విషయంలో తను ఎంత కుయుక్తితో ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు తన అర్పణని అంగీకరించలేదు. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో మరి రెండవసారి మీరు ఇలాగనే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు, కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయును ఉన్నాడు అని చెప్పేసి వ్రాయబడుతూ ఉంది. చూడండి మనము ఏడుపుతో కన్నీళ్లతో రోదనతో మన యొక్క అర్పణని అర్పించేవారిగా ఉంటూ ఉన్నాము. రీతిగా అర్పించటము దేవునికి అనుకూలమైంది కాదు అంటూ ఉన్నారు. మనము దేవునికి అర్పించేటప్పుడు మరి ఈ అర్పణను దేవునికి ఎందుకు అర్పించాలి, ఇవే మనకు ఉంటే మనము తిని సంతృప్తి పడతాము కదా అని చెప్పేసి మనము దేవునికి అర్పించేటప్పుడు మరి ఎంతో రోదనతోనూ ఏడుపుతోనూ మరి ఏదో చెయ్యాలి కదా అనే ఉద్దేశంతోనూ దేవునికి అర్పణ చేస్తూ ఉంటాము. మరి మీరు ఈ రీతిగా అర్పించే అర్పణ నాకు అంగీకారం కాదు అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ కయ్యను కూడా మరి ఎంతో విలువైన భూఫలాన్ని
అనుభవాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు, కానీ దేవునికి అర్పించే విషయంలో కొంతమరకే ఇస్తూ ఉన్నాడని మనము చూస్తున్నాము. మరి మన యొక్క జీవితంలో కూడా అర్పించే విషయంలో మనం కూడా ఈ రీతిగా ఉన్నామేమో ఒకసారి ప్రశ్నించుకుందాము. దేవుడు ప్రథమ ఫలాన్ని నాకు ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ హేబేలు కూడా తొలిచూలిన దానిని ఇస్తూ, మరి క్రొవ్విన దానిని, అతి శ్రేష్టమైన దానిని హేబేలు ఇక్కడ అర్పణగా తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి అర్పించే అర్పణ మరి మనం సంపాదించింది కాదు, కానీ దేవుడు మనకి అనుగ్రహిస్తేనే మరి మనము దేవునికి మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతున్నాము. దేవుడు మనకి ఆ మాత్రము కూడా ఇవ్వకపోతే మనం ఇంకేమి ఈ లోకంలో జీవించగలుగుతామండి? మనం ఈ లోకంలో అతి శ్రేష్టంగా మనం జీవించగలుగుతున్నామంటే కేవలం దేవుని ద్వారానే. మరి దేవునికి ఇవ్వాల్సిన అర్పణను మరి ఆయనకే తిరిగి అర్పించే విషయంలో మనకి ఎందుకు ఈ ఏడుపు, ఈ రోదన, ఈ వేదన? దేవుడు నీవు నేను పరిమళ వాసనగా ఉండుటకు తనకు తానే మరి అర్పణగా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది అంటూ ఉన్నారు. చూడండి, మనము మంచి పరిమళ వాసనగా ఈ లోకంలో ఉండటం కోసము దేవుడే తన యొక్క శరీరాన్ని అర్పణగా ఇచ్చుకున్నప్పుడు మరి మనకి కలిగిన ఈ సంపాదనలో మరి శ్రేష్టమైన దాన్ని ఇయటానికి మనకి ఏంటండి బాధ? దేవుడు మనకు అనుగ్రహించకపోతే మనకి ఈ లోకంలో ఏం లేదు. కానీ దేవుడే మనకు అనుగ్రహించినప్పుడు దేవుడికి అర్పించే విషయంలో మనకి ఎందుకు మరి వెనకాడుతూ ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలిని, అర్పణని కోరట్లేదు. కేవలము మన నుంచి ఆయన కోరుకునేదంటే నీ హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి నీ హృదయము ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేయాలని, దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించాలని, దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క సమయాన్ని ఆయనకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. మరి నీ నుంచి ఆయన బలి, అర్పణ ఏది కూడా కోరట్లేదు. కానీ నీ హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు మరి ఇచ్చే ఆ చిన్న మరి బహుమానాన్ని దేవునికి మనం ఇచ్చే విషయంలో ఎందుకు వెనకాడుతూ ఉన్నాము? ఇక్కడ కయ్యని జీవితంలో విలువైన మరి భూఫలాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు తన జీవితాన్ని మరి దేవునికి అర్పించే విషయంలో మాత్రము కొంతవరకే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క అర్పణని మరి అంగీకరించలేదు. మరి నీ నా జీవితంలో కూడా దేవుడు నిన్ను నన్ను అంగీకరించాలంటే దేవుడికి మనము ఇష్టపూర్వకంగా ఉండి ఇష్టమైన అర్పణగా మనము ఉన్నట్లయితే దేవుడు ఇంకా ఎంతగానో ఫలభరితమైన జీవితాన్ని మనకి ఇవ్వటమే కాకుండా ప్రతి ఒక్కరికి మాదిరికరంగా కూడా మనం ఈ లోకంలో జీవించగలుగుతాము. ఇంకా కయీనులో మనము ఆఖరిగా చూసినట్లయితే మరి ఈయన హంతకుడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే 5:8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెల్ మీద పడి అతనిని చంపెను. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి హంతకుడిగా కయీను మనకి కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అంతవరకు కూడా ఇక్కడ మరి హత్య చేసిన వాళ్ళు కానీ అంతకు తెగించిన వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి ఇక్కడ లేరు. కానీ మొదటి హంతకుడిగా కయ్యను మనకి కనపడుతూ ఉన్నాడు. ఒక మనిషిని కొట్టొచ్చు, లేకపోతే ఒక మనిషిని మరి కోపడవచ్చు, ఇంకా ఏదైనా చేయవచ్చు, కానీ ఆ మనిషిని చంపేంతగా ఆయన ఆలోచన విధానము కలిగి జీవిస్తూ ఉన్నాడు. మరి సొంత తమ్ముడే మరి అతన్ని చంపేంత కోపాన్ని మరి ఈ కయ్యను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఎందుకు ఈయన ఇటువంటి కోపాన్ని కలిగి ఉన్నాడంటే ఇక్కడ కయ్యను అర్పణని దేవుడు అంగీకరించకపోవడంతో, తన తమ్ముడైన హేబెల్ అర్పణను దేవుడు అంగీకరించడంతో మరి ఈ కోపానికి ఈ కయ్యను గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కలిగింది చిన్న కారణమే. కేవలము దేవుడు మరి ఆయన అర్పణను అంగీకరించలేదు కాబట్టి ఇంకా ఆయనకి మరి దేవుని మీద కోపం కలిగి ఉండాలి. నా అర్పణ అంగీకరించలే, నా తమ్ముడిది అంగీకరించావు, నేనేమైనా తప్పు చేశాను ప్రభు అని తను మరి ఓపికతో చూసేవాడిగా ఉండాలి. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే మరి తన కోపాన్ని ప్రదర్శించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఒక వ్యవసాయకుడికి ఓపికతో కనిపెట్టే గుణం ఉంటూ ఉందని మనం ఇందాక చూసాము. మరి అంత వ్యవసాయంలో అంత ఓపికతో ఉన్న ఈ యొక్క కయ్యను మరి ఈ అర్పణ అర్పించే విషయంలో దేవుడు అంగీకరించకపోవటంతో ఓపికతో మరి దేవుని దగ్గర కనిపెట్టుకొని, ప్రభా నేను ఎందుకు మరి నేను ఏమైనా తప్పు చేశానా, మరి నేనేమన్నా నీకు ఆయాసకరంగా జీవించానా అని ఒక్కసారి ఓపికతో కనిపెట్టి దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకొని క్షమించమని అడిగితే బాగుండేది. కానీ మరి ఇటువంటి ఓపిక మరి ఈ యొక్క తమ్ముడు విషయంలో మాత్రమే కలిగి ఉండలేదు. తన అర్పణను అంగీకరించలేదు, తమ్ముడిది అంగీకరించారు అని తెలియటంతో వెంటనే తను తన తమ్ముడైన హేబెల్ మీద ఎంతో కోపడ్డాడు. ఆ కోపం కాస్త చివరికి మరి మాట్లాడదాం రమ్మని చెప్పి మరి అతన్ని హత్య చేసినట్లుగా మనము కయ్యని చూస్తూ ఉన్నాం. ఎంత కోపంతో మరి ఈ కయ్యని ఇక్కడ రగిలిపోతున్నాడో మనకు అర్థమవుతూ ఉంది. ఒక సొంత తమ్ముడిని మరి ఆ రీతిగా ఒక కోడిని మనం చంపడానికి భయపడుతూ ఉంటాం.
ఉంటాము. అలాంటిది సొంత సహోదరుణ్ణి చంపడానికి మరి ఎంతగా ఆయన ధైర్యం చేశాడో, ఎంతగా తెగించాడో, ఎంతగా మరి ఆయన కోపానికి గురయ్యాడో మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇంతటి కోపానికి ఆయన గురవటానికి మరి కారణం ఏంటంటే అపవాది. అపవాది తనలో ఉన్నాడు కాబట్టి ఇంతటి కోపానికి గురయ్యి మరి ఒక సొంత తమ్ముడని కూడా చూడకుండా హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయమే బైబిల్ గ్రంథం కూడా మనకి ఏమని సెలవిస్తుందంటే, మొదటి యోహాను పత్రిక 3:12 మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. చూడండి, దుష్ట సంబంధిగా ఈ కయీను మనకి కనపడుతూ ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ తన తమ్ముడిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దుష్టుడు తనలో ఉండి ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నా తమ్ముడు మరి నేను ఇలా చేయకూడదు అని ఒక చిన్న ప్రేమ అనేది తనలో లేకుండా మరి ఎటువంటి రక్త సంబంధం అనేది తనకి కలగకుండా మరి దుష్టుడు తనలో ఉండి ప్రేరేపిస్తూ హంతకుడిగా మార్చేంత వరకు కూడా దుష్టుడు వాడి నుంచి వెళ్ళలేదు. ఈ రీతిగా కయీను మరి దుష్టునితో సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, తనలో దుష్టుడు పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి తనలో చెడ్డ క్రియలు అనేవి మొదలయ్యాయి. తన ఆలోచన విధానము కూడా మారిపోయింది. దేవుని యొక్క మరి తగ్గింపు కానీ దేవుని యొక్క హృదయము కానీ తను కలిగి ఉండలేదు. ఈ రీతిగా ఉండటం ద్వారా మరి దుష్టుడు తనలో ప్రేరేపిస్తూ అవ్వని ఏ రీతిగా అయితే ఆ సర్పము మరి మోసం చేసిందో ఆ రీతిగా కయీను విషయంలో కూడా మరి దుష్టుడైన సాతనుడు కయీనులోకి దూరి మరి తన యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చివేసింది. దాని ద్వారా తన క్రియలు చెడ్డవిగా హేబెల్ క్రియలు నీతి క్రియలుగా మనకి కనపడుతూ ఉన్నాయి. తన చెడ్డ క్రియల వల్ల, చెడ్డ ఆలోచన వలన తన సహోదరుడు అని కూడా చూడకుండా మరి తనని హతమార్చినట్లుగా చూస్తూ ఉన్నాము. అందుకని ఇక్కడ కయీనే తన సొంత మాటలతో చెప్తూ ఉన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటూ ఉన్నాడు. నిజంగా మరి తనలో దుష్టుడు ఉండి ఆ పని జరిగించాడు. కానీ ఆ తర్వాత మరి కయీనే అంటూ ఉన్నాడు, నా దోష శిక్ష మరి నేను భరించలేనంత గొప్పది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి, నీ సన్నిధిని రాకుండా వెలివేయబడి మరి దిగులు పడచ్చు, భూమి మీద దేశ దిమ్మరనే ఉందును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి తమ్ముడిని చంపివేయటం ద్వారా కయీను దేశ దిమ్మరిగా అయిపోయాడు. ఎంత దేశ దిమ్మరిగా అయిపోయాడంటే, మరి తనని కనుగొన్న వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఎవరైతే తనని కనుగొంటాడో, అంటే కనుగొనలేని విధంగా తను మరి దేశ దిమ్మర అయిపోయినట్లుగా మనము కయీను చూస్తూ ఉన్నాము. ఇతను యెహోవా సన్నిధిలో నుంచి మరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే మనము బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుని గురించి చూస్తున్నాము. తను కూడా అపవాది సంబంధిగా కాపాడటం వలన తండ్రి నుంచి వేరై మరి పందులతో సహవాసం కలిగి జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే తండ్రి నుంచి కుమారుడు మరి తొలగిపోయినప్పుడు వారి జీవితము ఈ విధంగానే ఉంటుంది అని మనము తప్పిపోయిన కుమారుడి గురించి చూడవచ్చు. ఇక్కడ కయీను జీవితంలో కూడా మరి దేవుని సహవాసం లేకుండా దుష్టునితో సహవాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి తను కూడా మరి తన జీవితంలో దోష శిక్షను భరిస్తూ మరి ఎవరికి కూడా ఆయన తెలియని విధంగా మరి దేశ దిమ్మర అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క జీవితాలలో కూడా దేవుని సహవాసం లేనప్పుడు మన యొక్క జీవితాలు కూడా ఈ రీతిగానే ఉంటూ ఉంటాయి. అందుకనే దుష్ట సాంగత్యము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజంగా దుష్టునితో సహవాసం చేసినప్పుడు మన యొక్క జీవితాలు కూడా దేవునికి దూరం అయిపోయి మరి దేవునితో వైరం ఏర్పడి మన యొక్క జీవితాలలో కూడా ఇటువంటి శిక్షకు మరి మనము గురవుతాము. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన జీవితాలలో కూడా దుష్టుడు మనలోకి ప్రవేశించి చెడ్డ ఆలోచనలను చేయమని, చెడ్డ తలంపులు కలిగి జీవించమని, చెడు నడతలు నడవమని దుష్టుడు మనని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇటువంటి సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, ఇది దుష్టుడు కలిగిస్తున్న ఆలోచనలు, ఇది దుష్టుడు నడిపిస్తున్న విధానము అని మనము జ్ఞానంతో తెలుసుకొని దాని నుంచి తొలగిపోయి, ప్రభు నేను చెడ్డ దారిలో నడుస్తున్నానని నాకు అర్థమవుతుంది, నన్ను తిరిగి నీ సన్నిధానంలోకి చేర్చుకొని నేను మంచిగా జీవించే విధంగా నాకు సహాయం చేయమని కోరినప్పుడు దేవుడు మనని ఆదరించేవాడుగా, చీకటి గల దొంగ ఊపిలో నుంచి మనని కాపాడువాడుగా మరి ఆ దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. అలా కాకుండా మరి మనము ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దుష్టులతో సహవాసము కలిగి జీవించినట్లయితే మరి కయీను కలిగిన ఆలోచనలే మనకు కూడా కలుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆలోచనలతోనే ఎక్కువగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ మరి హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎంత సింపుల్గా మరి ఈ హత్యలు చేస్తూ ఉన్నారంటే, మరి వీరందరూ కూడా దుష్టుల సాంగత్యాన్ని కలిగి జీవిస్తున్నారని మరి కయీను ద్వారా మనము కూడా తెలుసుకోవచ్చు.
ఈ విధంగా కయీను లాగా మనం జీవించడం ద్వారా మరి కయీను భూమి ఏ రీతిగా అయితే సారవంతంగా లేదో మన జీవితాలు కూడా ఫలభరితంగా సారవంతంగా లేకుండా మన జీవితాలు మోడుబారినట్టుగా తయారవుతాయి. కాబట్టి మన తండ్రి వ్యాపారికుడిగా ఉన్నప్పుడు మరి ద్రాక్ష వల్లిలో మనము తీగలుగా ఉండి ఫలభరితంగా మనం జీవించినట్లయితే ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరికి ఫలాలను మనము అందించేవారిగా ఉంటాము. కానీ మరి కయ్యనులాగా మనము కోపముతోనూ దుష్ట సాంగత్యంతో మనం జీవించినట్లయితే మన యొక్క జీవితాలలో ఎప్పుడూ కూడా ఫలము లేని విధంగా సారము లేని భూమిగా మన జీవితాలు మోడుబారినట్టుగా తయారవుతాయి. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన జీవితాలలో కయ్యను వంటి మరి స్వభావము కలిగి జీవిస్తూ ఉన్నామేమో, మరి దుష్ట సాంగత్యము కలిగి జీవిస్తూ ఉన్నామేమో, సాతాను సంబంధులుగా మనం ఉంటూ ఉన్నామేమో, మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కయ్యను వలె జీవించడానికి మనం ప్రయత్నించగా హేబేలు వలె శ్రేష్టమైన అర్పణను దేవుడిచ్చేవారిగా అలాగే నీతిగా న్యాయంగా జీవించేవారిగా నీతి మంతులుగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే మరి మనము కూడా ఈ భూమి మీద ఫలభరితమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాము. ఈ విధంగా కయ్యను జీవితం ద్వారా మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మరి కయ్యను అనే పేరుకి అర్థము పొందుట అని అర్థము. యెహోవా దయ వలన కలిగిన ఈ కయ్యను దేవుని కృపలో ఫలభరితమైన జీవితాన్ని కలిగి జీవించేవాడిగా ఉండాలి. కానీ మరి దుష్ట సాంగత్యంతో ఆయన సాంగత్యం చేస్తూ తన యొక్క జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని పోగొట్టుకోవటమే కాకుండా తన జీవితాన్ని అంత మోడుబారిన విధంగా చేసుకొని ఎవరూ గుర్తుపట్టలేని విధంగా దేశ దిమ్మరిగా అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి చూడండి, మన యొక్క జీవితాలలో కూడా ఒకవేళ కయ్యను వంటి ఇటువంటి లక్షణాలు కలిగి జీవిస్తూ ఉన్నామేమో. కయ్యను వల్లనే మన్ను కూడా దేవుడు తల్లి గర్భమందు ఉన్నప్పుడే నిర్మించుకున్న దేవుడు. కాబట్టి దేవుని దయలో మనము వర్ధిల్లటమే కాకుండా దేవుని అందు మనం విశ్వాసం కలిగి ఆయననే సేవిస్తూ ఆయన వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మనం జీవించి ముందుకు సాగినట్లయితే నీతి వర్షాన్ని దేవుడు మనపై కురిపించి మన జీవితాలను ఫలభరితంగా చేస్తారు. ఇలా ఫలించిన మనము దేవునికి మరి అతి శ్రేష్టమైన సమయాన్ని ఇస్తూ దేవుడినే సేవిస్తూ ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. కానీ మనము అర్పించే ఈ అర్పణ విషయంలో దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ మనం ఫలించిన ఈ ఫలభరితమైన జీవితాన్ని మళ్ళీ మనం పాడు చేసుకున్నట్లయితే కయ్యను వల్లనే మన జీవితాలు కూడా పాడైపోతాయి. కాబట్టి మనము దేవునికి సమయం ఇచ్చే విషయంలో, దేవుని యొక్క నామాన్ని స్మరించే విషయంలో, ఆయన నామాన్ని కనపరిచే విషయంలో మనము సమృద్ధి అయిన అర్పణని మనం అర్పించేవారిగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నట్లయితే దుష్టునితో సాంగత్యం చేయని వారిగాను, దేవునితోనే ఎల్లవేళలా మరి సహవాసం కలిగి జీవించే వారిగాను మనం ఈ లోకంలో కొనియాడబడతాము. మరి ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి ముందుకు సాగేవారిగా ఉందామా? కయ్యను జీవితం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడాడని నమ్ముచు. ఈ వాక్యాన్ని దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. కయ్యననే యవనస్తుడి ద్వారా మాతో మాట్లాడిన విధానానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. యెహోవా దయ వలన పుట్టిన ఈ కుమారుడు ప్రభా, నేను ఎంతగానో ఫలభరితమైన జీవితాన్ని కలిగి జీవించేవాడిగా ఉండాలి. కానీ ప్రభా, మరి దుష్ట సాంగత్యంతో దుష్టునితో సహవాసం కలిగి జీవించడం ద్వారా దేవునికి దూరమై చెడ్డ ఆలోచనలోనూ చెడు తలంపులతోనూ అతను చేసే ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకంగా చేయటం ద్వారా దేశ దిమ్మరిగా కాబడి ఎవరూ కూడా గుర్తించలేని విధంగా తయారయ్యాడు తండ్రి. అయినా మా యొక్క జీవితాలలో కూడా ప్రభా, ఎంతో ప్రేమతో మమ్మల్ని నిర్మించుకొని ఉన్నావు ప్రభా. ఇంత ప్రేమతో నిర్మించుకున్న మేము మీకు ఆయస్కరంగాను మేము ఒకవేళ ఉంటూ ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈరోజేనైనా మాలో ఉన్న తండ్రి దుష్ట సాంగత్యాన్ని, నైనా దుష్టుడి యొక్క తలంపులు ఆలోచనల్ని తండ్రి లయపరిచి, నైనా మీకు ఇష్టమైన మీకు అనుకూలమైన జీవితాన్ని మేము జీవించినట్లు మమ్మల్ని నైనా ఈరోజే తండ్రి మమ్మల్ని పవిత్రపరచమని పరిశుద్ధపరచమని మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీతిగా న్యాయంగా ఈ లోకంలో జీవిస్తూ ముందుకు కొనసాగుతున్నాయినా, మరి అబ్రహాం వలె నైనా అలాగే నోవాహు వలె హేబేలు వలె మేము మంచి జీవిత విధానాన్ని జీవించి నీతిగా న్యాయంగా నాయన పేరు తెచ్చుకునే కృపని భాగ్యాన్ని దయచేయమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.